Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనతా కర్ఫ్యూ ఓ శాంపిల్, మోడీ తర్వాత అడుగులు అటువైపే. ఈ లాక్డౌన్ లు ఎన్నాళ్ళు, మందు కనిపెట్టడానికి ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు గిరిగిసుకుని ఇళ్లు కదలకుండా బతకగలం? వైరస్ తో సస్తాం సరే, కానీ చావకుండా ఉండడానికి ఇలా ఎన్నాళ్ళు దాక్కుందాం? ఈ పీడ విరగడకు ఎంతకాలం? షట్డౌన్ లు విధించుకుని, సరిహద్దులకు తాళాలు వేసుకుని, ఇంటి చుట్టూ లక్ష్మణ రేఖలు గీసుకుని ఎంతకాలం ఉండగలం? ఈ ప్రశ్నకు ప్రస్తుతానికి జవాబులు లేవు. కాలం చెప్పాల్సిందే. ఒకరోజు కర్ఫ్యూలు, కొద్ది రోజుల లాక్డౌన్లు, కొంతకాలం ఆంక్షలు, సరే సర్వం స్తంభింపజేసుకుంటే కుదరదు. ఏదో ఒక కారణంతో బరస్ట్ అవుతుంది, సరే అది వేరే చర్చ. కానీ ఢిల్లీలో కీలకమైన ఉన్నతాధికార సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏమిటంటే, పరిస్థితి ఇలాగే ఉంటే నెలాఖరులోపే ముందుగా మెడికల్ ఎమర్జెన్సీ విధించాల్సి ఉంటుంది, తర్వాత ఫుడ్ ఎమర్జెన్సీ తప్పదు, ఆ తర్వాత దశ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, మరీ విషమిస్తే ఇక అల్టిమేట్ ఎమర్జెన్సీ. 14 గంటల జనతా కర్ఫ్యూ అయిపోయాక, చప్పట్లు గంట రావాల ధ్వనులు చల్లబడ్డాక మోడీ ఏమంటున్నాడంటే, రాబోయే సుదీర్ఘ యుద్ధానికి ఇది ఆరంభం మాత్రమే అని. నిజమే, ఇటలీ, స్పెయిన్, ఇరాన్ తదితర దేశాల అనుభవాలు చూస్తుంటే ప్రతి దేశానికి ఒణుకు పుడుతోంది. మొదట్లో ఒకంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన మన దేశం, మన రాష్ట్రాలు ఇప్పుడు ప్రపంచ దేశాల కడగళ్లను చూస్తూ సీరియస్ గా కదులుతున్నాయి. 12 రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్డౌన్, ప్రతి రాష్ట్రము ఐసోలేట్ అయిపోతోంది, అంటే హద్దులు మూసేసుకుంటోంది. విమానాలు బంద్, రైళ్లు బంద్, బస్సులు బంద్, రాకపోకలు బంద్, ప్రతి ఇల్లు ఓ టెంపరీ క్వారంటైన్ అయిపోతోంది. పేరుకు కర్ఫ్యూ కాదు కానీ అచ్చంగా కర్ఫ్యూ తరహా లాక్డౌన్. మరి తర్వాత మోడీ స్టెప్ ఏమిటి? జనం దేనికి ప్రిపేర్ అయి ఉండాలి? ప్రస్తుతానికి రైళ్లు, విమానాలు, పోర్టులు గట్రా తమ పరిధిలోని అంశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాలకు మార్గదర్శకాలు, సూచనలు మాత్రమే జారీ చేస్తున్న కేంద్రం పరిస్థితులు గనక విషమిస్తే తను స్వయంగా అన్ని అంశాల్లోనూ జోక్యం చేసుకుంటుంది. తప్పదు, మన దేశానికి సంబంధించి కేంద్రానిదే సర్వాధికారం. మెడికల్ ఎమర్జెన్సీ గనక విధించే పరిస్థితి వస్తే అన్ని రకాల ప్రైవేట్ హాస్పిటల్స్ ను స్వాధీనం చేసుకుని రోగుల ఐసోలేషన్, చికిత్సా కేంద్రాలుగా వాడతారు. కరోనాకు మందులు లేకపోయినా సరే, కరోనా లక్షణాలకు చికిత్స చేయగల మందులు, రకరకాల యాంటీ వైరల్ డ్రగ్స్ ఉత్పత్తి నిల్వల్ని, వెంటిలేటర్ల సంఖ్యను, క్వారంటైన్ సౌకర్యాలను గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. అవును, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జనజీవనం చానాలు స్తంభించిపోతే కోట్ల మంది ఉపాధి గల్లంతవుతుంది. కరోనా మాట ఏమిటో గాని ఆకలి సావులు పెరుగుతాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రీ రేషన్, కొంత ఆర్థిక స్థాయం ప్రకటిస్తున్నాయి, కానీ సరిపోకపోవచ్చు. ఫుడ్ ఎమర్జెన్సీ గనక పెడితే పరిస్థితి ఏమిటి? ఏమీ పర్లేదు. నిజం చెప్పాలంటే మన గోడాములన్నీ నిండిపోయి ఉన్నాయి. 210 లక్షల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు సరిపోతాయి, కానీ ఇప్పుడు ఏకంగా 585 లక్షల టన్నుల నిల్వలున్నాయి. ఇది 2019 మార్చితో పోలిస్తే 120 లక్షల టన్నులు ఎక్కువ. జూన్ జులై నాటికి వచ్చే పంట దిగుబడులతో ప్రస్తుత నిల్వలు 700 నుంచి 750 లక్షల టన్నులకు చేరుకుంటాయి. సో కొన్ని నెలల ఆహార ధాన్యాలని ముందే ప్రజా పంపిణీ ద్వారా విడుదల చేస్తే చాలా బెటర్. మోడీ వంటి మొండిపాలకుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలడు, తీసుకోవాల్సిందే. కఠినత్వమే కాదు, ఔదార్యము పాలక లక్షణమే. విపత్తు వేళ మరి అది అవసరం. మరి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మాట, దేశాల నడుమ అన్ని రకాల లావాదేవీలు ఆగిపోతూ అంతర్గతంగా ఉత్పత్తి మందగించి అన్ని రకాల ఆర్థిక స్థితిగతులు స్తంభించిపోతే మరి వ్యవస్థ నడిచేదలా? విపత్తు వేళ మన నిత్యావసరాల మాట ఏమిటి? ప్రత్యేకించి ఇతర దేశాల నుంచి తెప్పించుకోవాల్సినవి ఏమిటి? వాటికి తగిన ఆర్థిక సత్తా ఉందా మన దగ్గర? అసలు మన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఎంత? ఈ విషయంలోనూ మనం గతంలో ఎన్నడూ లేనంత కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాం. 480 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు 32 లక్షల కోట్ల రూపాయల మేరకు మన ఫారెక్స్ నిల్వలున్నాయి. గత డిసెంబర్ తో పోలిస్తే ఈ నిల్వలు ప్రస్తుతం 12% వరకు జంప్. బంగారం నిల్వల విలువ కూడా గత 2 నెలల్లోనే 27 బిలియన్ డాలర్ల నుంచి 30 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇటొచ్చి మన దేశంలో అరాచకపు స్వేచ్ఛ కాబట్టి, క్షుద్ర రాజకీయాలు ఏ స్పిరిట్ నైనా భ్రష్టు పట్టించగలవు కాబట్టి, కొన్నాళ్ళు చైనా తరహా కఠిన నిర్ణయాలు, నియంతృత్వం టైపు ఆచరణ అవసరం. అంతే, కావాల్సింది అదే.